గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆగిపోయినటువంటి నిర్మాణం గురించి. తెలిసో తెలియకో వాళ్ళు సమదిక్కులకు చేసినటువంటి నిర్మాణం వల్ల ఇల్లు ఆగిపోయిందా, అసలు దాంట్లో జరిగినటువంటి చిన్న దోషం ఏదైతే ఉందో ఆ దోషం ఏంటి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అలాగే నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఉన్నటువంటి ఈ హౌస్ వచ్చేసి కట్టుబడి లేదు. ఇది చాలా సంవత్సరాల క్రితం నిర్మాణాన్ని స్టార్ట్ చేసి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీనికి గల అంశం గురించి మనం మాట్లాడుకుంటే ఈ ఇల్లు వచ్చేసి దగ్గర దగ్గరగా మనకి 118 నుంచి 120 డిగ్రీల్లో తిరిగి ఉన్నటువంటి హౌస్. ఇది తూర్పు రోడ్డు పడమర రోడ్డు ఉంది ఈ ఇంటికి. అయితే వాళ్ళకి తెలుసో తెలియకో ప్లాన్ని స్టార్ట్ చేసినప్పుడు సమదిక్కులకి తిప్పారు. అంటే ఒక దగ్గర దగ్గరగా 12 డిగ్రీల్లోకి తిప్పేశారు హౌస్ని, 10 నుంచి 12 డిగ్రీల మధ్యలోకి. అంటే మనకి 90లోకి వచ్చేసింది. అయితే వీళ్ళు చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే సమదిక్కులకి తిప్పిన తర్వాత ఇక్కడ ఏదైతే ఎక్సెస్ ఆఫ్ మనకి వాల్, పాత ఫౌండేషన్ ఇది ఏదైతే ఉంటుందో దీన్నంతా వాళ్ళు తీసేయలేదు. ఈ తిప్పినప్పుడు ఇలాగా మనకి సరిగ్గా వాళ్ళకి తెలుసో తెలియకో డిగ్రీలకు తిప్పినప్పుడు ఇటువైపు వాయువ్యం తర్వాత ఇటువైపు ఆగ్నేయం రెండు భాగాలు కూడా కొంత మూలాలు పెరిగినటువంటి సందర్భం. కాబట్టి వాళ్ళు ఈ చిన్న జాగ్రత్తను మర్చిపోయారు. ఎప్పుడైనా సరే ఒక ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు పాత ఇంటి యొక్క గోడలు కానీ ఇట్లాంటివి ఏమి కూడా అదే గోడల మీద కట్టుకుంటే పర్వాలేదు, కానీ ఇట్లాగా వాటిని సమదిక్కులకు తిప్పి తెలిసి తెలియక చేసినప్పుడు ఏంటంటే దిక్మూడం అనేది ఏర్పడిపోతుంది. ఇక్కడ మీకు ఇమేజ్లో ఇక్కడ చూస్తే కరెక్ట్గా ఈ పిల్లర్ స్ట్రైట్గా చూస్తే ఇక్కడ మీకు దగ్గర దగ్గర ఇక్కడ దాకా వచ్చేస్తుంది. ఇక్కడ దాకా వచ్చేసి ఈ మిగిలిన ముక్క మొత్తం ఆగ్నేయ భాగం మొత్తం కూడా మనకి ఎక్స్ట్రా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా వాయు విభాగంలో కూడా మనకి కొంత దగ్గర దగ్గరగా ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు దాకా మూల తిరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఆగ్నేయ భాగంలో ఎక్కువగా తిరిగింది. కాబట్టి ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు మట్టానికి సరికొలతలకి మనం ప్లాన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్లాన్ని ఇంటి బౌండరీస్ కూడా ఒక్కసారి మనం వాటిని కరెక్షన్ చేసేసేయాలి. ఎప్పుడైతే వాటిని మనం కరెక్షన్ చేయలేదో ఇటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికోసం వాళ్ళు వేరే సిద్ధాంతకారిని సంప్రదించినప్పుడు ఉన్న ఇల్లే 14 అడుగులు 14 అడుగుల్లో మనకి 2 అడుగులు గల్లీ పోయింది. ఈ వేస్ట్ ఇదంతా పోయిన తర్వాత పిల్లర్ టు పిల్లర్ మధ్యలో కొలత 10 అడుగులు వచ్చింది. మళ్ళీ ఈ 10 అడుగుల్లో దక్షిణం ఖాళీ ఉంది అని చెప్పేసి 4 సైడ్స్ క్యారిడార్ ఉండాలని చెప్పి ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా పిల్లర్ ఏదైతే ఉందో ఈ బెల్ట్ సపరేట్గా మళ్ళీ ఒక బెల్ట్ పోపించారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి పనులు చేయకండి. అది కాదు మనం చేయాల్సింది. ప్లాన్కి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం ఆ ప్లాన్ని కరెక్ట్గా స్టార్ట్ చేసినప్పుడు వాటి ప్రకారం బేస్మెంట్ని తర్వాత కాంపౌండ్స్ని కూడా మనం ముందు సరి చేసుకొని పెట్టుకోవాలి. మన స్థలంలో మూలలు ఏమైనా పెరిగాయా తగ్గాయా, హద్దులు అసలు ఏమీ లేనప్పుడు ఇబ్బంది లేదు. కానీ అందుకే పని స్టార్ట్ చేసినప్పుడు ఇంటి పిల్లల వరకు స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఉంచితే పూర్తి ప్రహరీ కరెక్ట్గా సరి చేసి పెట్టుకోవాలి. లేకపోతే అసలు కంప్లీట్గా ప్రహరీ తీసేసేయండి. పాత ప్రహరీ కానీ ఏది ఉండొద్దు. మనకి హద్దులు అనే 4 సైడ్స్ హద్దులు అనే ఏర్పడిపోయిన తర్వాత ఆ మూలలు కొంత పెంపులు తగ్గింపులు ఉన్నప్పుడు వాటి నుంచి కూడా ఇటువంటి దోషాలు ఉండడానికి దొరలడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ముందుగా కరెక్షన్ చేసుకోవడం ద్వారా పని అనేది ఫాస్ట్గా అయిపోవడానికి, పని ఆగకుండా, పని వేస్ట్ కాకుండా, మనీ వేస్ట్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పని స్టార్ట్ చేసినప్పుడు తెలుసో తెలియకో మనం మట్టానికి తిప్పేసి వాళ్ళు ఇన్ జనరల్గానే మూల మట్టానికి తిప్పుకొని ప్లాన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ చేసినప్పుడు పాత హద్దులు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా ఉన్నాయో లేదా చూసుకొని వాటిని సరి చేసుకోవడం ద్వారా, సరి చేసుకోవడం లేదా వాటిని కూడా కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.